వెల్కమ్ టు కేర్ ఈ వీడియోలో ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి ఎస్సిసి వన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ప్రొఫెషనల్ స్కిల్స్ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం ఇది డిగ్రీ థర్డ్ సంబంధించిన బట్టి టాపిక్స్ ఈ వీడియోను పూర్తిగా వినండి జస్ట్ మీకు టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ లో మీ ప్రిపరేషన్ అంతా కూడా అయిపోతుంది అలాగే ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ప్రొఫెషనల్ స్కిల్స్ అని చెప్పడం జరిగింది మీకు ఎగ్జామినేషన్ టైం టేబుల్ కూడా ఇలాగే ఇచ్చారనమాట కొన్ని కాలేజెస్ ఏమో ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ సెలెక్ట్ చేసుకున్నారు ఇంకా కొన్ని కాలేజెస్ ఏమో ప్రొఫెషనల్ స్కిల్స్ ఉన్నాయి ఓకే కా అయినా ఈ రెండు ఈ రెండు స్టూడెంట్స్ స్టూడెంట్స్కి యూజ్ అయ్యే మాదిరిగా ఈ వీడియో నేను చెప్తున్నాను రెండింటినీ వీళ్ళండి పూర్తిగా మీకు ఎగ్జామినేషన్లో కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చినా రాయగలుగుతారు ప్రొఫెషనల్ స్కిల్స్ ఇచ్చినా కూడా రాయగలుగుతారు అనమాట ఓకే అది దీనికి సంబంధించి ఓకే లెటర్ స్టార్ట్ దిస్ ఇక్కడ ఫస్ట్ సిలబస్ చూసుకుందాం సిలబస్ చూసుకున్న తర్వాత మనం టాపిక్ లోకి వెళ్దాం ఇక్కడ యూనిట్ వన్ యూనిట్ లో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి తర్వాత బేసిక్ ఇంగ్లీష్ గురించి ఇచ్చారనమాట ఇక్కడ బేసిక్ ఇంగ్లీష్లో టెన్సెస్ గురించి అడిగారు అలాగే రిపోర్టెడ్ స్పీచ్ గురించి అడిగారు ఆ తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్లో ఏం అడిగారు అంటే ఇంటర్ పర్సనల్ స్కిల్స్ గురించి అలాగే స్పీకింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ ఇక్కడ స్పీకింగ్ స్కిల్స్లో బ్రీఫ్ స్పీచెస్ కావచ్చు అలాగే గ్రూప్ డిస్కషన్స్ కావచ్చు అనమాట రైటింగ్ స్కిల్స్లో పారాగ్రాఫ్ రైటింగ్ సమ్మరీ రైటింగ్ నోట్ మేకింగ్ అండ్ ఎడిటింగ్ బిజినెస్ లెటర్స్ గురించి అడిగారు అనమాట సో ఇది కేవలం కమ్యూనికేషన్ స్కిల్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట ఇందులో టెన్సెస్ గురించి కొన్ని ప్రశ్నలు ఇస్తారు ఆ టెన్సెస్ తర్వాత రిపోర్టెడ్ స్పీచ్ గురించి కూడా కొన్ని ప్రశ్నలు ఇస్తారు ఇది కూడా ఎలా ఉంటాయంటే జస్ట్ మీరు ఆ వర్బ్ ప్యాటర్న్ గుర్తుపట్టడం లేదా దాన్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వయసు లేక మార్చడం అక్కడ వర్బ్ రాంగ్ ఉంటే మీరు రైట్ చేయడం ఇలా అనమాట టెన్సెస్ ని గుర్తుపట్టడం ఇలాంటి క్వశ్చన్లు మీకు ఇస్తారు అనమాట ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించి ఏంటంటే ఇంటర్పర్సనల్ స్కిల్స్ గురించి రాయండి అని చెప్పేసి ఇస్తారు దీనికి సంబంధించి నేను కొన్ని వీడియోస్ కూడా చేసి పెట్టాను వాటిని ఇప్పుడు నేను చూపిస్తాను నెక్స్ట్ చూపిస్తాను కొద్దిసేపటి తర్వాత ఆ తర్వాత స్పీకింగ్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ కూడా వీటిలో కంప్లీట్గా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ మూడింటి గురించి మూడు వీడియోలు చేశాను జస్ట్ వాటిని ఒకసారి చూడండి ఓకే ఆ వాటిని చూస్తే మీకు కంప్లీట్గా అర్థమైపోతుంది అలాగే ఇక్కడ నేను చెప్పాను కదా స్కిల్స్ నేను చేసి పెట్టాను వీడియోస్ ఇక తమనేల్స్ ఇలా ఉంటాయి చూడండి తర్వాత స్పీకింగ్ స్కిల్స్ గురించి తమినేల్ ఇలా ఉంటుంది అలాగే రైటింగ్ స్కిల్స్ గురించి అలాగే టెన్సెస్ గురించి కూడా ఇది యాక్చువల్లీ పార్ట్ టూది పార్ట్ వన్ పార్ట్ టూ రెండు కూడా చేస్తాను రెండింటిని కూడా వీడియో స్పీడ్ పెంచుకొని మీరు కంప్లీట్గా వినండి మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ మొత్తం కూడా అయిపోతుంది ఓకే ఇది అనమాట దానికి సంబంధించి ఇక్కడ వేరే వేరే టాప్ ఇవన్నీ టాపిక్స్ మీరు ఆల్రెడీ విన్నారు అంటే మీరు ఫస్ట్ సెమిస్టర్లో థర్డ్ సెకండ్ సెమిస్టర్లో అక్కడక్కడ విని ఉంటారు విన్నవన్నీ కూడా ఇందులో తెచ్చి పెట్టడం జరిగిందనమాట అయితే ఇక్కడ బేసిక్ ఇంగ్లీష్ అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్లో ఈ మూడు స్కిల్సే అడిగారు స్పీకింగ్ స్కిల్స్లో కొన్ని డైలాగ్ రాయమని చెప్పి అడగచ్చు లేదా ఒక టాపిక్ ఇచ్చి దీని మీద డిస్కస్ చేయండి అని చెప్పేసి అడగొచ్చు రైటింగ్ స్కిల్స్లో ఒక లెటర్ రాయండి అని చెప్పేసి అడగచ్చు అలాగే ఒక పారాగ్రాఫ్ రాయమని చెప్పేసి కూడా అడగొచ్చు లేదా ఒక టాపిక్ ఇచ్చేసి దాన్ని సమ్మరీ చేయండి అని అడగచ్చు లేదా ఒక ప్యాసేజ్ ఇచ్చి దాంట్లో తప్పులు ఉంటాయి కదా వాటిని ఎడిట్ చేయండి అని చెప్పేసి అడగచ్చు ఏదేమైనా కానీ చాలా సింపుల్గా ఉంటుంది ఈ ఎగ్జామ్ దీని గురించి అసలు మీకు టెన్షన్ పడాల్సినటువంటి అవసరమే లేదు జస్ట్ నేను ఇక్కడ చూపించాను కదా ఇంతకుముందు టైం నెల్స్ ఆ వీడియోస్ అన్నింటి లెక్క లింక్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్ ఇస్తాను దాని మీద క్లిక్ చేసి మీరు అన్ని కూడా వినండి చాలు అయినా కూడా బ్రీఫ్గా ఒక మాట చెప్తాను ఒక్కొక్కటి ఇంటర్పర్సనల్ స్కిల్స్ అంటే మనం ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి ఎదుటి వాళ్ళతో ఏ విధంగా మాట్లాడతారు అనేటువంటి విషయమే మనందులో డిస్కస్ చేస్తాం అంటే అవతలి వ్యక్తిని అర్థం చేసుకొని ఆ వ్యక్తి వినేటట్టుగా అర్థం చేసుకునేటట్టుగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో మాట్లాడడం ఇక్కడ ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఇక్కడ స్పీకింగ్ స్కిల్స్లో మనం చాలా స్కిల్స్ ఉంటాయి గ్రూప్ డిస్కషన్స్ ఉంటాయి స్పీచెస్ ఉంటాయి డైలాగ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఉంటాయి కదా మోనోలాగ్స్ ఉంటాయి రోల్ ప్లేస్ ఉంటాయి ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి అనమాట రైటింగ్ స్కిల్స్లో కొన్నిసార్లు మనం అనుకున్నటువంటి విషయాన్ని రాసి కూడా చెప్పాల్సి ఉంటుంది ఓవరల్గా చెప్పాల్సి ఉంటే అది స్పీకింగ్ స్కిల్స్ కిందకు వస్తుంది రిటర్న్గా వస్తే అది రైటింగ్ స్కిల్స్ కిందకి వస్తుంది కొన్నిసార్లు పారాగ్రాఫ్ రాస్తాం సమరీస్ చేస్తాం అలాగే నోట్ మేకింగ్ చేస్తాం ఎడిటింగ్ చేస్తాం బిజినెస్ లెటర్స్లో కూడా మనం కాల్సినటువంటి సమాచారం వాళ్ళకి చెప్పి వాళ్ళ నుంచి సమాచారం తీసుకుంటూ ఉంటాం సో ఇలాంటి సమాచారం ఉంటుంది చాలా సింపుల్గా ఉంటుంది ఈ ఎగ్జామ్ ఈజీగా మీరు రాయగలుగుతారు అనమాట ఆ తర్వాత టాపిక్ చూస్తే ప్రొఫెషనల్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ గురించి కొన్ని చోట్ల ప్రొఫెషనల్ స్కిల్ ఉంటుంది పర్సనాలిటీ డెవలప్మెంట్ అని కూడా ఉంటుంది ఏది ఉన్నా కూడా ఇవే ఉంటాయి అందులో ఉన్నటువంటి టాపిక్స్ ఇవి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది గోల్ సెట్టింగ్ ఉంటుంది అలాగే టీమ్ వర్క్ ఉంటుంది ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది ఆర్గనైజేషన్ ఉంటుంది టైం మేనేజ్మెంట్ అడాప్టబిలిటీ ప్రాబ్లం సాల్వింగ్ సెల్ఫ్ మోటివేషన్ అండ్ కాన్ఫిడెన్స్ ఈ పది అంశాలు ఇందులో ఉంటాయన్నమాట ప్రొఫెషనల్ స్కిల్స్లో బాడీ పర్సనాలిటీ డెవలప్మెంట్ అన్న కూడా ఇవే వస్తాయి అనమాట అయితే వీటి గురించి ఏం అడుగుతారంటే జస్ట్ గోల్ సెట్టింగ్ గురించి రాయండి అంటే మీరు ఎటువంటి గోల్ సెట్ చేసుకోవాలి లైఫ్లో ఎలా స్థిరపడాలి అనేటువంటి విషయం అడుగుతున్నమాట ఇక అన్నిటికంటే ముందు ఒక్కొక్కటి నేను మీకు జస్ట్ బ్రీఫ్గా వివరిస్తాను చూడండి ఒకసారి ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఇంపార్టెంట్ అనమాట అంటే ప్రొఫెషనల్ స్కిల్స్లో సరిగా మాట్లాడేటువంటి విధానం ఆ వ్యక్తికి ఉండాలి కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే తను అనుకున్నటువంటి విషయం ఎదుటి వాళ్ళ మీద చెప్పలేను అనమాట ఇక్కడ ఇక్కడ చూడండి పాయింట్స్ చెప్పిన దాంట్లో కమ్యూనికేషన్ స్కిల్స్ లేదు అయినా కూడా ఇక్కడ పెట్టాను ఎందుకంటే ఇది కూడా ఒక అంశం మీకు సిలబస్ ప్రకారంగా అయితే బాడీ లాంగ్వేజ్ ఫస్ట్ ఇచ్చారు గోల్ సెట్టింగ్ టీం వర్క్ ఇవన్నీ ఇచ్చారు అనమాట నేను ఇక్కడ ఇంకా ఒకటి రెండు యాడ్ చేసి మీకు చెప్తున్నాను కాబట్టి వాటి గురించి కూడా కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుంది ఎందుకంటే మీరు ఎగ్జామినేషన్ ఇవి కూడా జాయిన్ చేస్తూ ఉంటే మీకు ఆన్సర్ కంప్లీట్ అవుతుంది అనమాట ఓకేనా ఇక్కడ సో బాడీ లాంగ్వేజ్ చూద్దాం ఫస్ట్ వీటి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ లేదనమాట అయితే నేను ఇక్కడే చెప్పేస్తాను అసలు బాడీ లాంగ్వేజ్ అంటే ఏంటి చూడండి మనం నిలబడే తీరు మాట్లాడే తీరు మనం జస్ట్ జస్ట్ చేతులు ఊపుతూ ఉంటాం అలాగే చూస్తూ ఉంటాం ఆ తల ఊపుతూ ఉంటాం ఇవన్నీ కూడా మనకు బాడీ లాంగ్వేజ్ కిందకే వస్తాయి ఇవన్నీ కూడా ఏంటంటే సైమల్టేనియస్గా మనం ఎప్పుడైతే వర్బల్ లాంగ్వేజ్ మాట్లాడుతూ ఉంటామో వర్బల్ కమ్యూనికేషన్ చేస్తూ ఉంటామో ఇలా ఈ బాడీ లాంగ్వేజ్ అనేటువంటిది నాన్ వర్బల్ కిందకి వస్తుంది అలా నాన్ వర్బల్ యాక్టివిటీస్ కూడా మనం చేస్తూ ఉంటాం అలాగే గోల్ సెట్టింగ్ చూడాలి ఈ గోల్ సెట్టింగ్ ఏంటి ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది ఆ గోల్ సెట్ చేసుకొని ఆ గోల్ని అచీవ్ చేసే విధంగా మనల్ని మనం మోటివేట్ చేసుకోవాలి ఇలా మనల్ని మనం మోట్ చేసుకోవడం ఒకటి ఉంటుంది అలాగే మిగతా వాళ్ళని కూడా మోటివేట్ చేయడం కూడా ఉంటుంది ఎందుకంటే కొంతమంది ఒట్టిగా చదువు అంటే చదివేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి ఎటువంటి గోల్ ఉండదు మీరు ఏమవుతారు ఫ్యూచర్లో అంటే వాళ్ళు ఏం చెప్పలేరు జస్ట్ టెన్త్ పాస్ అయితే చాలు ఇంటర్ పాస్ అయితే చాలు డిగ్రీ పాస్ అయితే చాలు అన్నట్టు ఉంటారు సో ఇలా చాలు అన్నారు అనుకున్నారనుకోండి వాళ్ళకి ఎటువంటి గోల్ లేదని చెప్పేసి నువ్వేమవుతావు అంటే నేను ఒక డాక్టర్ ఇంజనీర్ అవుతానని చెప్పేసి స్ట్రాంగ్ గా కొంతమంది స్టూడెంట్స్ చెప్తా ఉంటారు అంటే వాళ్ళకు గా ఒక గోల్ సెట్టింగ్ అనేటువంటి ఉంటుంది అంటే ఈ చదువు అనేటువంటిది ఆ గమ్యం చేరడానికి వాళ్ళు చదువుతూ ఉంటారు అనమాట సో అలాంటిది దీని కిందికి వస్తుంది అనమాట ఇక మిగతా అన్ని కూడా ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూద్దాం కమ్యూనికేషన్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రతి వ్యక్తికి కూడా కావాలి ఎందుకంటే ఈ ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచంలో కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే మనం ఏది చేయలేం ఇక లీడర్షిప్ చూడండి ప్రతి ఒక్కరికి కూడా లీడర్షిప్ క్వాలిటీస్ అనేటువంటివి ఉండాలి ఇప్పుడు టీం వర్క్ ఇవన్నీ చేయించాలంటే మీకు ఫస్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటేనే మీరు మీ కింద ఉన్నటువంటి వాళ్ళతో పని చేయించగలుగుతారు అన్నమాట సో మిగతా సంబంధించిన ఇక్కడ స్క్రీన్ మీద ఉంది మీరు చూసి దాన్ని జస్ట్ అలా స్క్రీన్షాట్ తీసుకొని మీరు చదివేసుకోండి నేను జస్ట్ బ్రీఫ్గా చెప్తూ వెళ్తాను ఇక తర్వాత టీం వర్క్ చూడండి ఈవెన్ దో ప్రొఫెషనల్ స్కిల్స్ మే లీడ్ టీమ్స్ కదా కొంతమంది ప్రొఫెషనల్గా ఒక స్థాయిలో స్థిరపడిన తర్వాత వాళ్ళ కింద కొంతమంది ని కూడా పెడతారు అనమాట వాళ్ళంతా కూడా ఆ టీంతో మంచిగా కమ్యూనికేట్ అయ్యి వాళ్ళతో మ్యూచువల్గా మంచి కోఆపరేషన్ చేసుకుంటూ వాళ్ళతో వర్క్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అలాంటప్పుడు ఏంటంటే మనకు ఒక టీం వర్క్ చేయాల్సినటువంటి నాయకత్వం ఆ టీంకి నాయకత్వం వహించేటువంటి లక్షణాలు కూడా ఉండాలి అలాగే కోవర్కర్స్తో మంచిగా మాట్లాడేటువంటి విధానం సీనియర్స్తో రెస్పెక్ట్తో మాట్లాడేటువంటి విధానం ఇవన్నీ కూడా మనకు ఉండగలి అప్పుడే మనం ఒక టీం వర్క్ని కంప్లీట్ చేయగలుగుతాం ఆ తర్వాత ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఎదుటి వ్యక్తిని మనం అర్థం చేసుకోవడం ఇప్పుడు ఒక వ్యక్తి బాధలు ఉన్నాడంటే మనం సరే ఏం కాదులే వదిలేస్తాయని చెప్పేసి ఇలా చెప్పడం లేదా ఓదార్చడం అదే వ్యక్తి బాధ ఉన్నప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి ఆయన ముందు డ్యాన్స్ ఆడడం పాట పాడడం ఇలా చేస్తే ఏంటంటే అది ఇమోషనల్ ఇంటెలిజెన్స్ కాదు అంటే వ్యక్తి యొక్క మూడ్ని బట్టి మనం ఇక్కడ అనమాట ఏదైనా కానీ ఇప్పుడు మనం బిజినెస్ చేసేటప్పుడు మార్కెట్లో కస్టమర్ యొక్క మూడ్ని బట్టి మనం మాట్లాడుతూ ఉండాలి కాబట్టి ఇది ఇంపార్టెంట్ ఇక్కడ కేవలం కస్టమర్ మాత్రమే కాదు ఎవరైనా సరే మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు కాలేజ్లో మన స్టూడెంట్స్ ఫ్రెండ్స్ మన లెక్చరర్స్ కావచ్చు వీళ్ళందరితో ఏంటంటే మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో మాట్లాడాలి సో వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ యొక్క మూడ్ని బట్టి మనం మాట్లాడుతూ ఉండాలి ఇది ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తుంది అనమాట ఆ తర్వాత ఆర్గనైజేషన్ ఈ ఆర్గనైజేషన్ అంటే మనం ఏదైనా కానీ ప్రొఫెషనల్ లో ఒక సెటప్ ఒక పొజిషన్లో మనం సెట్ అయిన తర్వాత మనం ఒక వ్యవస్థని నడపాల్సి ఉంటుంది అలా వ్యవస్థను నడపాలంటే మనకు కొన్ని రకాలైనటువంటి క్వాలిటీస్ కావాలి ఆ క్వాలిటీస్ ఇంతకు ముందు చెప్పినట్వి కమ్యూనికేషన్ స్కిల్స్ లీడర్ స్కిల్స్ ఇవన్నీ కూడా కావాలన్నమాట అంటే ఒక వ్యవస్థలో ఉన్నటువంటి అందరి అందరి వ్యక్తులను మనం ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి అంటే మనకు కొన్ని రకాలైనటువంటి అబిలిటీస్ ఉండాలన్నమాట అదే ఆ అబిలిటీస్ ఇక్కడ మనకు ప్రొఫెషనల్ స్కిల్స్లో ఆర్గనైజేషన్ కింద వస్తుంది అనమాట ఇది దేనికి ఉపయోగపడుతుంది అంటే కూడా కలుపుకొని పోయేటువంటి విధానం అనమాట అలాగే దీంతో పాటు ఏంటంటే ఆర్గనైజ్ చేయడం ఒక విషయం అనుకున్నామంటే ఒక వర్క్ మనకు అప్పగించారంటే ఆ వర్క్ ని సిస్టమేటిక్గా అందరికి పంచి అందరి నుంచి వర్క్ తీసుకొని దాన్ని క్లియర్గా మనం అక్కడ ప్రజెంట్ చేయడం అనమాట ఇదంతా కూడా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అలకే అలొకేట్ చేయడం రీసోర్సెస్ అలొకేట్ చేయడం మేనేజ్ చేయడం ఆర్గనైజ్ చేయడం ఇచ్చినటువంటి రీసోర్సెస్ని కూడా ప్రియారిటైజ్ చేసుకోవడం ఈ టైంకి స్టార్ట్ కావాలి ఈ టైంకి ఎండ్ కావాలి అని చెప్పేసి షెడ్యూల్ చేసుకోవడం ఇవన్నీ కూడా మనకు ఆర్గనైజేషన్ కిందకి వస్తుంది మొత్తానికి ఆర్గనైజేషన్ అంటే ఒక సిస్టమాటిక్ ప్లాన్ ప్రకారంగా మనం ఇచ్చినటువంటి వర్క్ ని కంప్లీట్ చేసేటువంటి విధానం అనమాట ఇది ఆ తర్వాత టైం మేనేజ్మెంట్ చూడండి ప్రతిది పని మనం చేస్తూ ఉంటాం కానీ దానికి మేనేజ్ టైం మేనేజ్మెంట్ లేకపోతే అది వేస్ట్ అనమాట ఇప్పుడు ఒక ఇప్పుడు నేను ఇదే వీడియో ఉంది ఇదే వీడియో నేను సాయంత్రం దాకా చెప్తా పోతా ఉంటే మీకు వినబుద్ధి కాదు అసలు ఆపేస్తారు కూడా అయితే ఈ వీడియో కూడా నేను కొంత టార్గెట్ పెట్టుకుంటా పది నిమిషాల పదిహేను నిమిషాల ఇంతలోపే ఈ వీడియో అయిపోవాలి అని చెప్పేసి సో ఇది టైం మేనేజ్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే ఇక్కడ అడాప్టబిలిటీ అంటే మనం పరిస్థితులను బట్టి కూడా మనం అక్కడ అడాప్ట్ చేసుకోగలగాలి అంటే ఆ వాతావరణానికి తగ్గట్టుగా మనం మారిపోవాలి ఇప్పుడు కొన్ని 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 కంపెనీస్లో ఒక్కొక్క రకమైనటువంటి వాతావరణం ఉంటుంది అక్కడ బాస్ ఒక విధంగా ఉంటాడు ఇంకో కొన్ని చోట్ల బాస్ ఫ్రెండ్లీగా ఉంటాడు కొంత ఇంకో చోట బాస్ చాలా వైలెంట్గా ఉంటాడు అనమాట సో వాళ్ళని బట్టి మనం అక్కడ రెస్పాన్స్ ఇవ్వాలి ఆ వాతావరణానికి అలవాటు పడిపోవాలి అడా అడాప్టబిలిటీ అనేటువంటి ఇది అనమాట ఏదైనా సరే ఫ్లెక్సిబుల్గా ఉండాలి మనం సో ఇది నాకు నచ్చదు నేను చేయను అనేటువంటిది ఉంటుంది అనమాట సో అన్నింటి అన్ని వాతావరణాలకు అందరి వ్యక్తులకు తగ్గట్టుగా మనం బిహేవ్ చేస్తూ వెళ్తే అక్కడ మనం అడ్జస్ట్ అయిపోతాం మనం ప్రొఫెషనల్గా మనం పైకి ఎదుగుతాం అనమాట ఆ తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రాబ్లం సాల్వింగ్ ఏంటంటే ప్రతి ఎంప్లాయర్స్కి కొన్ని రకాలటువంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి వాళ్ళు రిక్రూట్ చేసుకున్న తర్వాత ఈ ఎంప్లాయర్కి ఈ ప్రాబ్లమ్ ఇస్తే వాళ్ళు సాల్వ్ చేయగలుగుతాడా లేదా అనేటువంటిది వాళ్ళు చూసుకుంటారు అనమాట అంటే మీకు ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు సాల్వ్ చేసే విధంగా ఉండాలి ఈ ప్రొఫెషనల్ స్కిల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది కూడా అనమాట ఎందుకంటే కంపెనీలో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు ప్రొఫెషనల్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా తనకు తానే సాల్వ్ చేసుకునేటువంటి అబిలిటీ టాలెంట్ ఆ వ్యక్తికి ఉండాలి సో అలా ఉంటేనే తను ప్రొఫెషనల్గా మంచిగా నిలదొక్కుకోగలుగుతాడు అలాగే ఈ స్కిల్ వల్ల ఏంటంటే ప్రొఫెషనల్గా ఒక ప్రొయాక్టివ్ అండ్ హ్యావ్ గుడ్ డిసిషన్ మేకింగ్గా కూడా ఇది ఉపయోగపడుతుంది ఏదైనా సరే మంచి నిర్ణయం తీసుకోవాలి తక్కువ టైంలో తీసుకోవాలి అందరికీ యూజ్ అయ్యే మాదిరిగా తీసుకోవాలి ఎవరిని హాట్ చేసే విధంగా ఉండకూడదు అనమాట సో అలా చేయకుండా ప్రాంప్ట్గా మనం రెస్పాన్స్ ఇచ్చి ఆ ఇష్యూకి తగ్గట్టుగా మనం సొల్యూషన్ చూపించాలన్నమాట అది ఇక్కడ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎబిలిటీ అంటారు ఆ తర్వాత సెల్ఫ్ మోటివేషన్ ఇక్కడ సెల్ఫ్ మోటివేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రొఫెషనల్గా మనం ఎదిగేటప్పుడు కొన్ని రకాలటువంటి డిప్రెషన్స్ వస్తూ ఉంటాయి కొన్ని రకాలటువంటి ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి వాటిని మనం ఎదుర్కొని మనకు మనం మోటివేట్ చేసుకొని ఆ హర్డిల్స్ని ని మనం ఆ డిఫికల్ట్ సిచ్యువేషన్స్ నుంచి మనం బయటపడాలి బయటపడాలి అంటే ఏం లేదు మనం సక్సెస్ అవ్వాలి అక్కడ కదా ఇది కష్టం వచ్చిందని చెప్పేసి అక్కడికి ఆగిపోరాదు మనకు మనమే మోటివేట్ చేసుకోవాలి మనకు కొంత సొసైటీలో ఎలా ఉంటారంటే కొంతమంది మనకు మోటివేట్ చేస్తారు ఇంకొంతమందికి మనం మోటివేట్ చేస్తాం కొన్నిసార్లు మనకు చేసే వాళ్ళు ఉండరు అనమాట అలాంటప్పుడు మనకు మనమే మోటివేట్ చేసుకోవాలి అంటే మనకు మనమే మనస్థైర్యాన్ని ఇచ్చుకోవాలి మనకు మనమే ఇన్స్పిరేషన్ తీసుకొని మనం అక్కడ నుంచి అడుగు ముందుకు వేయాలన్నమాట ఆ తర్వాత కాన్ఫిడెన్స్ ఏది పని చేయాలన్నా కూడా మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉండాలి అలా కాన్ఫిడెన్స్ ఉంటేనే మనం దేనైనా కూడా చేయగలుగుతాం ఇది ప్రొఫెషనల్ స్కిల్స్లో ఇది కూడా చాలా చాలా ముఖ్యం అన్నమాట సో ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం నాకు తెలిసి మీకు అర్థమైంది అనుకుంటాను మీరు ఏంటంటే ఫస్ట్ ప్రొఫెషనల్ స్కిల్స్లో ఈ పదింట్లో ఏవైనా ఒకటి అడగొచ్చు వాటిని జస్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్ళండి నేను ఇక్కడ స్క్రీన్ మీద కొంత టెక్స్ట్ కూడా చూపించాను కదా ఆ టెక్స్ట్ని కూడా మీరు కొద్దిగా చదువుతా వెళ్ళండి ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను జస్ట్ బ్రీఫ్గా మీకు ఈ టాపిక్ ఇస్తున్నాను మీకు ఇంకొకటి ఎగ్జామినేషన్లో టైం కూడా చాలా తక్కువ ఉంది ఇంకోటి తొందరగా అయిపోవాలి మీ ప్రిపరేషన్ ఏంటంటే కంప్లీట్గా మీకు ఒక అవగాహన రావాలంటే ఇలాంటి షార్ట్ కట్ మీకు అవసరం అని చెప్పేసి ఇలా చెప్తున్నాను అనమాట సో నాకు తెలిసి మీకు అర్థమైంది బాగా చదవండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో రాయండి అయితే వీటికి సంబంధించి కొన్ని వీడియోస్ చెప్పాను కదా ఇవన్నీ కూడా నేను చేసి పెట్టానుకో గ్రూప్ డిస్కషన్కి సంబంధించి నేను చేశాను ఆ వీడియో యొక్క లింక్ నేను ఇక్కడ ఇస్తాను మీకు చూడండి అలాగే ఇంటర్పర్సనల్ స్కిల్స్ రైటింగ్ స్కిల్స్ స్పీకింగ్ స్కిల్స్ టెన్సెస్ గురించి కూడా నేను వీడియో చేశాను వాటిని కూడా చూడండి చాలా ఈజీగా వస్తుంది పేపర్ మీరు పెద్ద టెన్షన్ పడాల్సినటువంటి అవసరం ఏం లేదు జస్ట్ సెక్షన్ ఏ సెక్షన్ బి ఉంటాయి వీటిలో చాయిస్ ఉండదు ఆ చాయిస్ లేకుండానే ఇస్తారు కాబట్టి వాటిని అన్నిటిని ఇచ్చిన వాటి అన్నింటిని కూడా రాయాల్సి ఉంటుంది నాకు తెలిసి మీరు ఈజీగా రాస్తారు కమ్యూనికేషన్ స్కిల్స్లో ఈ మూడింటి గురించి ఏదైనా ఒకటి ఒకటి లేదా రెండు అడుగుతారు లేదా రెండు అడుగుతారు ఒక చాయిస్ కింద ఉండొచ్చు కానీ ఎగ్జామినేషన్ ఉండదు సిలబస్లో మాత్రం ఈ చాయిస్ తీసుకోవడానికి ఉంటుంది అన్నమాట ఏదేమైనా కానీ ఈ టాపిక్ అన్నింటికి వెళ్ళి ప్రశ్నలు వస్తాయి మీరు అన్ని రాయాలి అని చెప్పేసి అక్కడ క్వశ్చన్ పేపర్లో ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి అనమాట ఓకే ఆల్ ద బెస్ట్ మంచిగా రాయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెషన్లో పెట్టండి థ్యాంక్ యూ